హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు ప్రజోస్ కుక్ డిష్ అండ్ ట్రీట్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ హెల్దీ ప్రోటీన్ రిచ్ డ్రై ఫ్రూట్ సున్నుండ. డైలీ ఒక లడ్డూ తింటే చాలు, ఇన్స్టంట్ ఎనర్జీతో పాటు చాలా ప్రోటీన్స్ వస్తాయి. దీంట్లో షుగర్, బెల్లం ఇవేవి వాడకుండా చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా హ్యాపీగా తినేయచ్చు. కిడ్స్కి డైలీ ఒక లడ్డూ పెడితే ఇన్స్టంట్ ఎనర్జీతో పాటు మంచి గ్రోత్ ఉంటుంది. మరి ఈ లడ్డూ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని 1 కప్ మినపప్పు లేదా మినపగుండ్లు వేసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. మినపప్పు పొట్టు తీసే ప్రాసెస్లో కొన్ని కెమికల్స్ యూస్ చేస్తారు. వాటి నుంచి సేఫ్గా ఉండడానికి మనం ముందే మినపప్పును వాష్ చేసి డ్రై చేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఇలా డ్రై ఐటమ్స్ చేసేటప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా గోల్డెన్ కలర్ రాగానే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని 1/2 కప్ బాదాం, 1/2 కప్ పిస్తా, 1/2 కప్ కాజు వేసుకోవాలి. కొద్దిగా నట్స్ ఎక్కువ తక్కువ అయినా పర్వాలేదు. ఇప్పుడు వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా వేగించకూడదు. ఇలా లైట్ కలర్ చేంజ్ అవ్వగానే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మళ్ళీ ఇదే ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని 2 టేబుల్ స్పూన్ కిష్మిష్ వేసుకోవాలి. వీటిని ఫ్లఫీగా వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసిపెట్టుకోవాలి. ముందుగా ఫ్రై చేసినటువంటి డ్రై నట్స్ని ఫ్రిడ్జ్లో 5 మినిట్స్ పెట్టుకుంటే గ్రైండ్ చేసినప్పుడు పౌడరీగా వస్తుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ను తీసుకుని రోస్ట్ చేసినటువంటి మినపప్పును వేసుకుని వీలైనంత ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తటి పౌడర్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిని ఒక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే మిక్సీ జారులో ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై నట్స్ను కూడా వేసుకుని కోర్సు పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా మిక్సీని ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఈ కోర్స్ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ గార్నిషింగ్ కోసం పక్కన పెడుతున్నాను. మిగతాది మినప పిండితో పాటు కలిపేసుకోవాలి. ఇదే మిక్సీ జారులో ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కిష్మిష్, సాఫ్ట్గా సీడ్ లేకుండా ఉన్నటువంటి పండు ఖర్జూరాలు 15 నుంచి 20 వరకు వేసుకొని మెత్తటి పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసినటువంటి నట్స్ మినపపిండిని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని దీంట్లోనే ఖర్జూర పేస్ట్ను కూడా వేసుకోవాలి. ఈ ఖర్జూర పేస్ట్తో మొత్తం పిండి కలిసేలా మిక్స్ చేసుకోవాలి. సున్నుండలు మరింత టేస్టీగా సాఫ్ట్గా రావడానికి కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి అనేది కంప్లీట్గా ఆప్షనల్. ఖర్జూర నుండి స్వీట్నెస్ యాడ్ అవుతుంది. షుగర్, బెల్లం వేసిన వాటికంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఖర్జూరలో ఉండే ఫైబర్ వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది. పిండి మొత్తము ఖర్జూర పేస్ట్తో కలిసిపోయి ఈవెన్ టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఈవెన్ టెక్స్చర్ వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనకు కావలసిన సైజులో లడ్డూలాగా చేసుకోవాలి. ఖర్జూరలో ఉండే స్టిక్కీనెస్ వల్ల నెయ్యి వేయకపోయినా కూడా లడ్డూ ఈజీగా కట్టుకోవచ్చు. నెయ్యి వేయడం వల్ల లడ్డూ 2 వీక్స్ వరకు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసినటువంటి లడ్డూను కొద్దిగా నట్స్ పౌడర్లో గార్నిషింగ్ చేసి ఇలా చుట్టుకుంటే చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇదే ప్రాసెస్లో మిగతా సున్నుండలన్నీ చేసేసుకోవడమే. నేను తీసుకున్న క్వాంటిటీస్తో 20 లడ్డూస్ వరకు చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్ సున్నుండలను 1 వీక్ వరకు కూడా బయటనే పెట్టుకోవచ్చు. చాలా ఫ్రెష్గా ఉంటాయి. మీరు మరీ ఎక్కువ క్వాంటిటీస్ చేసుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం బెటర్. ఈ డ్రై ఫ్రూట్ సున్నుండాని మార్నింగ్ అవర్స్లో కానీ స్నాక్ లాగా కానీ డైలీ ఒక్కటి తింటే చాలు, ఎంతో ఎనర్జెటిక్గా ఉంటారు. మరి ఈ టేస్టీ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. కుదిరితే ఒక లైక్, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.